గారి జీవితాన్ని మీరే తలరాత మార్చేవండి, అలాగే ఇచ్చేస్తాను. అది కుదరదు. అయితే ఇది కుదరదు. ఎందుకో నీ మీద నా కోపం రావడం లేదురా. ఎందుకంటే నేను మాట్లాడేదంటూ న్యాయం ఉంది స్వామి. సెలవు. నాయనా బ్రహ్మదేవా, నీకిచ్చిన గడువు ముగియుచున్నది, త్వరపడు. అన్నా, వాడి పెళ్లి వాడే చెడగొట్టుకున్నాడని మనం ఆనందపడ్డాం, కానీ ఇప్పుడు మన శాతకి అమెరికా సంబంధం చూస్తున్నారంటనా? అయ్యా, రాహుకాలం రాకముందే ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువం తే రాజా వరుణ, ధ్రువం దేవా బృహస్పతి, ధ్రువం ఇక్కడికి ఎందుకు వచ్చావు? పాపం అమెరికా నుంచి వచ్చారు, వాళ్ళకి నిజం చెప్పాలి కదా. మీరు కోడల్ని చేసుకుందామనుకున్నటువంటి ఈ అమ్మాయి నేను ఇద్దరం పూర్వాశ్రమంలో ప్రేమికులం. ఆడాం పాడాం, అబ్బో చాలా చేసామండి బాబు. స్టాప్ ఇట్, ఇదంతా అబద్ధం అండి. ఏంటి అబద్ధం? మేమిద్దరం ప్రేమించుకున్నది అబద్ధమా? డేటింగ్కి వెళ్ళింది అబద్ధమా? పీటల మీద పెళ్లి ఆగిపోయింది అబద్ధమా? చెప్పండి యువర్ ఆనర్. ఏంటండి ఇది? అతను చెప్పేది నిజమేనా? నీ బుద్ధుందా? ఇలాంటి ప్లేస్కి వచ్చి అబద్ధాలు చెప్తారా? నేను సీరియస్ గానే చెప్తున్నా. ఏంటండి మీరు మాట్లాడండి. పెళ్లి ఆగిపోయిన మాట నిజమే, కానీ డాడీ వెళ్దాం పదండి. నేను చెప్పేది కాస్త. ఇంకేం చెప్తారు సార్, అంతా చెప్పాడు కదా. మాకు కావాల్సింది పరువు గల కుటుంబం, పరాయి వాళ్ళతో తిరిగిన అమ్మాయి మాకు అక్కర్లేదు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మీకు మీ సంబంధానికి నమస్కారం. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. ఆగండి నాన్న, ఇప్పటివరకు నువ్వు నా ప్రేమను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అనుకో, కానీ ఇప్పుడే అర్థమైంది నిన్ను ప్రేమించి నేను పెద్ద మిస్టేక్ చేశాను. నీకు అసలు ఏం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఈ జన్మలో నీ పెళ్లి జరగదు, జరగనివ్వను. నేను అలా ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా అలాగే ఫిక్స్ అవు. జరగదు, జరగనివ్వను, సమస్య లేదు. అమ్మా నాన్న, 24 గంటల్లో నా పెళ్లి జరిగిపోవాలి. ఇప్పటికిప్పుడంటే ఎవరు దొరుకుతారమ్మా? హలో బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నిజమా? నిజంగా అడుగుతున్నా. నాకు సీనుకు ప్రేమ ఉంది, మేమిద్దరం కలిసి తిరిగిన మాట నిజమే. ఇప్పుడు చెప్పు. నీకు ఓకే అయితే నాకు డబుల్ ఓకే. వెంటనే పెళ్లి ఏర్పాటు చేయండి. ఈ పెళ్లి గురించి వాడికి తెలిసే లోపలే నా పెళ్లి జరిగిపోవాలి. నా మాట వినమ్మా. అన్నా, శ్వేత పెళ్లి ఒప్పుకుందన్నా. అవునా? విన్నారా? 24 గంటల్లో మ్యారేజ్ అయిపోవాలంట. రేయ్ అన్నా, మన స్టైల్లో పెళ్లి ఏర్పాట్లు చేయండి. నువ్వు మ్యూజిక్ అంటే ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నువ్వు మా సీనన్నవా కాదా అని అనుమానంగా ఉంది. అదేంట్రా? మా సీనన్న అల్లరోడు చిల్లరోడే కానీ ఒకళ్ళ జీవితంతో మాత్రం అస్సలు ఆడుకోడు. ఏమైంది ఇప్పుడు? నిజం చెప్పు, నీకు అమ్మాయి అంటే ఇష్టం లేదు? నా ప్రాణం. మరి అలాంటప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదరా? కుదరదు. నీ మాటలు అర్థం అవట్లేదు, నీ చేతలు అసలే అర్థం అవట్లేదు, కానీ నీ బాధ అర్థం అవుతుందిరా. ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పన్నా? అది చెప్పరా? చెప్పన్నా, నేను చెప్పలేను రా. చెప్తే కనీసం ఆ పిల్లని ఆపుతావురా. పెళ్ళేంటి? వదినికి వాళ్ళ బావకి వెంకటేశ్వర గుడి దగ్గర పెళ్ళి. ఎక్కడికిరా? ఆ పిల్ల పెళ్లి ఆపడానికా? ఎందుకురా అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకో, ఇంకెవరిని పెళ్లి చేసుకునేవా? ఒక అమ్మాయిని మనసారా ప్రేమిస్తే ఆ అమ్మాయి సంతోషంగా బాగుండాలని కోరుకోవాలరా, అంతేగాని ఇలా పెళ్లి నాపడం, గొంతుల కోసం చంపేయడం, తాకడి కోసం నాశనం చేయడం రాక్షసత్వం అనిపించుకుంటుందిరా. ప్రేమ కాదు. నేను బ్రతికుండగా నా కళ్ళ ముందు నా కొడుకు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేనురా. అసలు నువ్వు నా కొడుకువేనట్రా? అది కాదమ్మా. కాదు, నీకు డబ్బు వచ్చిన దగ్గర నుంచి ఏదో మార్పు వచ్చిందిరా. చెప్పు, నిన్ను కళ్ళ తల్లి మీద ఒట్టేసి చెప్పరా? చెప్పు. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. చెప్తానమ్మా. అసలు ఏం జరిగిందంటే, పెళ్లి జరిగితే ఆ అమ్మాయి బతకదమ్మా, చనిపోతుంది. అందుకే నేను పెళ్లి చేసుకోలేదమ్మా. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టే బ్రతికించుకోవాలనుకుంటున్నానమ్మా. మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా, అంతే. దేవదేవా, సెలవా మరి. గౌరీ దేవతాయ నమః. ఓం నమః నమః. ఓం నమః నమః. మధ్యలో వీడవుడు ప్రభు. వాడు పెళ్లి చేసుకున్నా చస్తుంది, వీడు పెళ్లి చేసుకున్నా చస్తుంది. Yeah. ఏ చెంబుతో కొడితే పాతాళానికి వెళ్తారో, ఏ చెంబుతో కొడితే ఆకాశానికి ఎగిరిపోతారో, ఏ చెంబుతో కొడితే మొహం పగిలిపోతో ఈ చెంబును మర్చిపోయేశావు. కాదు నాన్న, మాట్లాడు. నీ పెళ్లి నేను చేస్తాను రా. ఇవ్వరా తాళి, కట్రా వెళ్ళి. నువ్వేంటరా నిలబడి అలాగే చూస్తున్నావు? ఇంకా ఇక్కడ ఉన్నావేంట్రా నువ్వు? పవరు పవరు పోయింది. పవరు లేదా? సోన్ బాబు చెంబయ్యా. నువ్వు ఆడు కలిసి మాట మాట చెంబులు చూపిస్తారా మాకు? నువ్వు అయిపోయి భాషమునకే ఓటమా, యమ ధర్మమునకే ధిక్కారమా! ఏమిటి విపరీత పరిస్థితి? ఈమె కాయము తీరలేదా లేక మేము భ్రమించుచుంటిమా? దేవదేవా, ఏమిటిది దేవదేవా? ఆమె ప్రాణములను ఏదో ఒక దివ్యశక్తి కాపాడుచున్నది. నేను అశక్తుడనైనా ఎందుకిలా జరుగుతున్నది? ఏమిటి సృష్టి విరుద్ధము? కలవరపడకు ధర్మరాజా, ఇది నా వరప్రభావం. మీ వరప్రభావమా? అవును, ఈ మానవుని వద్ద ఉన్న శక్తిని సంగ్రహించినప్పుడు ఓయి మానవ, భగవంతుడి ముందు మానవుడెంత, నీ బలహీనతను తెలుసుకున్నాను, నీ నోటి వెంటే నిజం చెప్పించాను, యుక్తిగా నా శక్తిని నేను లాక్కున్నాను. ఏమి మతి భ్రమించినదా? మీ యుక్తితో నా శక్తిని లాక్కోలేదు స్వామి, అమ్మ మీద నాకున్న ప్రేమ. నా చెయ్యి మీ తల మీద పెట్టినప్పుడు మీ నుదుటిరా చదవడానికి ప్రయత్నించాను, నాకేమీ కనిపించలేదు. నాకప్పుడే తెలుసు నా ఎదురుగా ఉన్నది అమ్మ కాదు బ్రహ్మని. అమ్మను చూస్తూ అబద్ధం చెప్పలేకపోయానయ్యా. అబద్ధం చెప్పానా అమ్మ చనిపోతుంది, నిజం చెప్పానా ప్రియురాలు మరణిస్తుంది. గొప్ప పరీక్ష పెట్టావయ్యా దేవదేవ. నిజం చెప్తే శక్తి పోద్దని తెలుసు, అయినా చెప్పాను. కానీ సాక్షాత్తు బ్రహ్మయ్యే మోసం చేస్తే చాలా బాధగా ఉందయ్యా. నాకు మీకన్నా, మీరిచ్చిన శక్తి కన్నా, నా ప్రియురాలి కన్నా మా అమ్మే ఎక్కువయ్యా. అమ్మా బలిరా మానవ, నా మనస్సు దోచుకున్నా, నీకు మరో వరం ప్రసాదిస్తాను కోరుకు, అది నీ ప్రియురాలు ప్రాణము తప్ప. అయితే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండేట్టు జీవించమని. తథాస్తు. థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు నా శ్వేతను నేను పెళ్లి చేసుకుంటాను. పిచ్చివాడ, పెళ్ళైతే ఆమె మరణిస్తుంది. సాక్షాత్తు సృష్టికర్తే వరం ఇచ్చాడు, నాకేమవుతుందయ్యా? ఆ విధముగా ఈ మానవుని సత్ప్రవర్తనకు మెచ్చి నేను ఇచ్చిన వరప్రభావమే ఇది. ఎంత పని చేసి దేవదేవ, మానవుల కట్లు వరము ప్రసాదించుట తగునా స్వామి? మరచితివా యమధర్మరాజా, నీవు సతీ సావిత్రికి వరమివ్వలేదా? శివుడు భస్మాసురుడికి వరం ప్రసాదించలేదా? నేను వరమిచ్చిన మాత్రము విధి వైపరీత్యం ఎట్లగును? అంతేగాక సరస్వతిపై కోపముతో తొందరపడి నేను రాసిన తలరాతను ఈ విధముగా మార్చినాను. ఓ మన్నించండి స్వామి. మరి తక్షణ కర్తవ్యము మనస్ఫూర్తిగా వాళ్ళను ఆశీర్వదించడమే. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా జీవించండి.